అవును, ప్రిజ్ నిజంగానే షాక్ కొడుతుందా? లేకపోతే ఈ క్రాంతి పూజలు ఏమైనా డ్రామాలాడారా? ఎప్పుడూ రిపేర్ రాని ఫ్రిజ్ సడన్ గా షాక్ కొట్టడం ఏంటి? కానీ మా ముందే క్రాంతి షాక్ కొట్టినట్టు పడింది కదా, నిజంగానే షాక్ కొట్టి పడిందా? ఒకసారి ట్రై చేద్దాం. ఇదేంటి, ఫ్రిజ్ షాక్ కొట్టలేదు కదా. నేను నీకు తినిపిస్తాను. ఇదేంటి, డోర్ ఓపెన్ అవ్వడం లేదు. అంటే ఒకవేళ పూజ పెళ్లి పత్రి రాయించిన ఆనందంలో ఇద్దరు బయట నుంచి ఫుడ్ తెచ్చుకుని ఇందులో దాచిపెట్టారన్నమాట. అందుకే ఇందాక అక్క ఫ్రిజ్ తీయబోతుంటే షాక్ కొట్టిందని భయపెట్టి మమ్మల్ని నమ్మించడానికి నాటకం ఆడారు. వెంటనే విషయం అక్కకు చెప్పాలి. ఏంటి, ఇందాక మంచినీళ్ళ కోసం నువ్వు ఫ్రిజ్ ఓపెన్ చేస్తుంటే షాక్ కొడుతుందని పూజా క్రాంతి అడ్డుపడ్డారా? అడ్డుపట్టం ఏంటి, నిజంగానే క్రాంతికి షాక్ కొట్టింది కదా. అదే అక్క మోసం, ఫ్రిజ్ ఏం షాక్ కొట్టట్లేదు. ఏంటి నువ్వు చెప్పేది? నిజమక్క, నేను పట్టుకొని చూశాను, షాక్ కొట్టలేదు. మరి అదెందుకు షాక్ కొట్టినట్టు యాక్టింగ్ చేసింది? నిజంగానే షాక్ కొడుతుందని పూజ ఎందుకు చెప్పింది? వాళ్ళిద్దరూ కలిసి బయట నుంచి బిర్యానీ ఏదో ఆర్డర్ తెప్పించుకుని ఫ్రిజ్లో పెట్టుకున్నారక్క. అది చూసి మనం ఎక్కడ అడుగుతామో అని చెప్పి నాటకం ఆడుతున్నారు. షాక్ కొట్టలేదు కదా అని డోర్ ఓపెన్ చేద్దామని చూశాను, కానీ లాక్ చేసి పెట్టారక్క. అంటే ఫుడ్ కోసం కక్కుర్తి పడే వాళ్ళలా కనపడుతున్నామా వాళ్ళ కంటికి? ఎక్కడే వాళ్ళు? రాక చూపిస్తాను రా. తినండి. బయట నుంచి ఫుడ్ తెప్పించుకున్నారే, ఇద్దరు ఒకరికొకరు తినిపించుకొని పీకల దాకా తినండి, మేము చూస్తూ ఉంటాం. అది కాదతయ్య. టేయ్ ఆపండి, ఏమనుకుంటున్నారే ఇద్దరు?
ఫుడ్కు మొహవాసం వాళ్ళ కనబడుతున్నామా? ఫుడ్ తెప్పించుకుని ఫ్రిడ్జ్ లో దాచుకుంటే అది మేము తినేస్తామని అనుకుంటున్నారా? ఫ్రిడ్జ్ లో ఫుడ్ దాయడం ఏంటత్తయ్య? దీంతో చేరి నువ్వు కూడా నాటకాలాడటం బాగా మొదలు పెట్టావు. మీరు ఫ్రిడ్జ్ లో ఫుడ్ దాయలేదు, దాచారక్క. అందుకే నువ్వు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయకపోతే షాక్ కొడుతుందని అబద్ధం చెప్పారు. అబద్ధం ఆటమేంటి? మీ ముందే నేను పట్టుకుంటే షాక్ కొట్టింది కదా. ఆహా, మరి ఇందాక నేను ఫ్రిడ్జ్ ముట్టుకుంటే నాకెందుకు షాక్ కొట్టలేదు? మీరు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారా? చూసావా అక్క, చూసావా? దానిలో కంగారు చూసావా? ఫ్రిడ్జ్ని లాక్ చేసి పెట్టారంట? అసలు ఫ్రిడ్జ్ని లాక్ ఎందుకు చేసి పెట్టారే? లేదత్తయ్య, ఫ్రిడ్జ్ షాక్ కొడుతుంది, ఎవరైనా ఓపెన్ చేస్తారని లాక్ చేసాము. ఆహా, అవునా? అయితేరా, నేను చూస్తాను. వాళ్ళెందుకక్క, నేను చూపిస్తాను కదా. నువ్వు పట్టుకుంది కదరా, రాక్కరా. అశో, ఎప్పుడెలా పద అత్తయ్య, 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 రాక. అత్తయ్య, 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 వద్దయ్య, అత్తయ్య, 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 ఆగండి అత్తయ్య, ఆగండి అత్తయ్య, రాక, రా, ముట్టుకొని చూడక్క, ముట్టుకొని చూడు. అత్తయ్య, నేను చెప్పింది నిజమా కాదో నీకే తెలుస్తుంది. క్రాంతి, ఏదే క్రాంతి, క్రాంతి, ఇప్పుడు ఫ్రిడ్జ్ ముట్టుకో అక్క, ముట్టుకో. అత్తయ్య, చూసారా, నేను చెప్తే నమ్మలేదు, ఇప్పటికైనా నమ్ముతారా? ఏంటత్తయ్య, మీరు కూడా అత్తయ్యకి షాక్ కొడితే మీకు సరదానా? లేదక్క, ఇందాక షాక్ కొట్టలేదు. అవునే, ఇందాక నువ్వు చెప్పింది నమ్మాను, కానీ నేను కళ్ళతో చూసింది నమ్మలేదు. అప్పుడు కొట్టలేదు, ఇప్పుడు కొడతానే. అబ్బా, నిన్ను ఇంకోసారి ఏం చేసావు క్రాంతి? సారీ అత్తయ్య, నన్ను క్షమించు.
అమ్మని మీ ప్రమాదం నుంచి బయటపడడం కోసం త్రిచికి ఎర్తిచ్చాను పూజ. ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను క్రాంతి. టెన్షన్ పడకు పూజ, ఫ్రిడ్జ్లో ఉన్న శవాన్ని బయటికి ఎక్కడికైనా తీసుకెళ్లి పడేసినా మనకి ప్రమాదమే కాబట్టి అందరూ నిద్రపోయిన తర్వాత మన పెరట్లో పూడ్చిపెట్టేద్దాం. ఏంట్రా, ఉదయం నుంచి వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. అదే అర్థం కావట్లేదు అత్తా. వాడి బండి చూస్తే క్రాంతి ఇంట్లో ఉంది. అసలు వాడు అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? ఒకవేళ క్రాంతి వాళ్ళు వీణ్ణి చేశారంటావా? వీడి జోలికి వాళ్ళెందుకు వస్తారు అత్తయ్యా? మరి ఏమయ్యాడ్రా? ఒక పని చేద్దాం మేడం, మీ వాడి ఫోన్ కాల్ డేటా తీసి లాస్ట్ ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడాడో చూసామనుకోండి, వాళ్ళని కనుక్కుంటే విషయం తెలిసిపోద్ది. నేను వెళ్ళి రేపటికల్లా డేటా తీసుకొస్తాను, ఉంటాను. షో గిరిగో, ఎక్కడున్నావు? ఇదేంటి, చిన్నత్తయ్యకి నిద్రలు నడిచే అలవాటు ఉందా? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను క్రాంతి, నిజంగానే బయటకు వచ్చిందేమోనని కంగారు పడ్డాను. సరే పద పద.
పూజ పద, తొందరగా పూజ చేద్దాం. పద. ఇదేంటి క్రాంతి లేదు, ఎక్కడికి వెళ్ళుంటుంది? పెరట్లో ఎవరో ఉన్నట్టున్నారేంటి? క్రాంతి, అత్తయ్య వాళ్ళు లేచినట్టున్నారు, త్వరగా కానీ.